ప్రస్తుతం బట్టి గారి సతిమణి ఉన్నారు గతంలో మదిరిలో పాదయాత్రలు చేపించినప్పుడు ముందుండి నడిపించారు మేడం 1000 కిలోమీటర్ల పాదయాత్రకి బట్టి గారి శ్రీకారం చుట్టుపోతున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు పాదయాత్ర బట్టి గారికి కొత్త కాదు గాని అవును చాలా రోజుల నుంచి ఎదురు చూసే పాదయాత్ర ఇది ఇది ఈ పాదయాత్ర ప్రజల సమస్యపైన చేబట్టిన పాదయాత్ర ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలపైన చేస్తున్న పాదయాత్ర అండ్ తప్పకుండా ప్రజల కోఆపరేషన్ ఉంటది బట్టి గారికి ఉంది అండ్ డెఫినెట్లీ ఆయన విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసి వస్తారు ఆయన మద్రాసులో కూడా చేశారు అది కూడా చాలా విజయవంతంగా జరిగింది మద్ర అంటే మీకు బట్టి గారికి కొట్టిన పిండి లాంటిది ఇప్పుడు రాష్ట్రవ్యాప్త పాదయాత్ర అంటే మీ నుంచి ఎలాంటి సలహాలు సూచనలు మీరు ఎక్కువ బట్టి గారి ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా సూచనలు సలహాలు చేస్తుంటారు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు అంటే జాగ్ర మన ఆరోగ్యం గురించి అయితే అన్ని ఆయన గాల్సినే ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మద్రాసులో చేసాము అప్పుడు కూడా ఫుల్ సమ్మర్లో చేసాము ఆ పాదయాత్ర కూడా కాబట్టి ఆ అనుభవం బాగుంది దాంట్లో నుంచి నేర్చుకుంది చాలా ఉంది అవి అన్నీ మళ్ళా సెట్ చేసి అన్నీ పంపిస్తున్నాను కానీ మధ్య మధ్యలో కూడా నేను కూడా వెళ్తూ ఉంటాను ఎప్పుడు ఏమేమి అవసరం ఉంటే అది ఆయనకు అందిస్తూ ఉంటాను అంటే మద్రాసు అంటే మీకు సొంతూరులాగా తిరగొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్త పాదయాత్ర అంటే ఫస్ట్ మీరు ఏమనుకున్నారు బట్టి గారు చెప్పినప్పుడు లే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ప్రజల కోసం ఏదో చేయాలని అనుకుంటున్నాం చలో ఇప్పుడైనా వచ్చింది మనకి అని అవకాశం వచ్చింది ప్రజల కోసం పోరాటం చేసే అవకాశం వచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఆయనకి నేను చాలా ఎంకరేజ్ నేను చేశాను మా మదిర నియోజకవర్గం కూడా ఆయనకి బాగా కోఆపరేట్ చేస్తుంది వాళ్ళందరూ కూడా ఎంబట్ ఉంది మేమందరు కలిసి దీన్ని విజయవంతం చేస్తాం బట్టి గారికి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మదిరలో ఉన్నా అని చెప్తారు ఇప్పుడు బట్టి గారు మదిరని వదిలేసి ఉన్న 3 నెలలు మదిరా నియోజకవర్గం దూరంగా ఉంటారు ఇప్పుడు మదిరని మొత్తం మీరే చూసుకోవాల్సింది నేను కాదు నేను ఒక్కనే కాదు మదిరా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు మా మండల్ ప్రెసిడెంట్స్ మా నాయకులు అందరు మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము కాబట్టి మా అందరి కోఆపరేషన్ ఉంది వాళ్ళందరూ కూడా బట్టి గారిని మీరు వెళ్ళాల్సింది మీరు వెళ్ళండి 3 నెలలు బోండి సంవత్సరం వెళ్ళండి మదిరాని మేము కాపాడుకుంటాము మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పారు సో మేము చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం